జగన్ అరాచక పాలనను గద్దెదింపడమే లక్ష్యంగా కుప్పంలో అడుగు ముందడుగు వేసిన యువగళం ప్రపంచనపై జైత్ర యాత్ర సాగుతోంది. టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర 200 రోజుల మైలురాయిని దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఏలూరు జిల్లాలో కొయ్యలగూడెంలో ప్రారంభమైన పాదయాత్రలో యువనేత వెంట తల్లి భువనేశ్వరి కూడా, నారా నందమూరి కుటుంబ సభ్యులు నడిచారు. సీతంపేట వద్ద 2710 కిలోమీటర్లు మైలురాయి చేరుకోవడంతో పైలాన్ ఆవిష్కరించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేస్తామన్న హామీతో పైలాన్ను లోకేష్ ఆవిష్కరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యేక అభినందనలు తెలిపారు. యువగళం నుంచి ప్రజలు గొంతుకుగా యువగళం ఎదిగిందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చేపట్టిన మంచి పనిని కొనసాగించాలని ఆకాంక్షించారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు కార్యకర్తలు సంఘీభావ పాదయాత్రలు చేపట్టారు. రాక్షస పాలనను పారద్రోలి రామరాజ్యం తీసుకొచ్చేందుకు చంద్రబాబు ఆధ్వర్యంలో తామంతా కష్టపడి పనిచేస్తామని చెప్పారు. యువగళం పాదయాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెంలో నారా లోకేష్ గిరిజనుల సంప్రదాయ వేషధారణలో సందడి చేశారు. అనంతరం గిరిజనులతో టీడీపీ యువనేత ముఖాముఖి నిర్వహించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనుల గొంతు కోశారు అని మండిపడ్డారు. చంద్రబాబు అరకు కాఫీ ప్రమోట్ చేస్తే జగన్ గంజాయి ప్రమోట్ చేస్తున్నారు అని ఆరోపించారు. ఎస్టీ సప్లా నిధులు పక్కదారి పట్టించారు అన్నారు. పోలవరం నిర్వాసితులకు జగన్ అనేక హామీలిచ్చి మోసం చేశారు అని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం నిర్వాసితులకు న్యాయం చేస్తామన్నారు. గిరిజనులకు ఇళ్లు కట్టించడంతో పాటు టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని, తండాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ క్లియర్ గా చెప్పాం, దానికి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా కట్టుబడి ఉంది. చేయగలిగింది మేము చెప్తాం, చేయలేని దాని గురించి మేమైతే హామీ ఇవ్వము. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. తప్పనిసరిగా డిఎస్సీ ఏర్పాటు చేసి 5 సంవత్సరాల్లో ఒక పద్ధతి ప్రకారం పెండింగ్ పోస్టులన్నీ భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. తప్పనిసరిగా రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ తప్పుడు విధానం రివర్స్ చేస్తాం. ఉపాధ్యాయ పోస్టులు కూడా భర్తీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా గత 4 సంవత్సరాలు 4 నెలలుగా కేవలం 9,000 ఇళ్లే ఈ ప్రభుత్వం కట్టించింది. అంటే ఇప్పుడు 180,000 కూడా ఈయనిచ్చేది కాదు తల్లి, మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు. రాష్ట్ర బడ్జెట్ నుంచి కనీసం 1 రూపాయి కూడా మీరు మీ ఇల్లు కట్టుకునేదానికి ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. నిరుపేద కుటుంబాలు ఎక్కడున్నా వాళ్ళందరికీ ఇల్లు కట్టిస్తానని ఈ ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కానీ ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి వచ్చి మీరే కట్టుకుంటారని డిక్లరేషన్ ఇవ్వమంటున్నారు. డిక్లరేషన్ ఇవ్వకపోతే సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తామని భయపడిస్తున్నారు. పేదవాళ్ళు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది. మెరుగైన టెక్నాలజీ తీసుకొచ్చి నిరుపేద కుటుంబాల కోసం ఇల్లు కట్టించే బాధ్యత తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది.